సర్వకాల సర్వావస్థలయందు సాయిని ప్రార్థించే వారికి సర్వాపదలు సమసిపోయి ఆనంద సామ్రాజ్యం సిద్ధిస్తోంది. ఎల్లప్పుడూ ధనాన్నే కోరుతూ అదే పరమార్థం అనుకునేవారు కూడా బాబాను ఆశ్రయించి అక్కడ కూడా ధనాపేక్షే చేసేవారు ఉండేవారు. వారిని కూడా బాబావారు ఆదుకునేవారు. ఒక ఆయన 100 రూపాయలు ఇమ్మని సాయిని ప్రార్థించాడు. సాయి ఒక కుర్రవాణిని పంపి ఏ వర్తకుని దగ్గరైనా 100 రూపాయలు అప్పు తెమ్మన్నారు. ఆ వాణిజ్యవేత్తలు ధనము లేదని దానికి బదులుగా నమస్కారాలు అందించమన్నారు. అప్పుడు బాబా, అవును, ఎవరు అర్హులో వారికే సద్గురు పరమాత్మ దర్శనమిస్తారు అన్నారు. కొంతమందికి సమర్థ సద్గురు శ్రీ బాబావారిపై భక్తి శ్రద్ధలు ఎక్కువ చిన్న కొలది ధన వ్యామోహం తగ్గుతుంది. అటువంటి వారిపైనే శ్రీవారి దివ్యానుగ్రహం కూడా పడుతుంది. పోతే అటువంటి వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారనేది సత్యవాక్కు. శ్యామ, సాయి తమరందరికో దివ్య సంపదలు ఇచ్చారు. మీరు మాత్రం పాత గుడ్డలతో క్రింద గోని సంచి మాత్రమే పరుచుకుని పాత మసీదులో నిద్రపోతారు. ఇతరుల కోసమే భిక్షకు వెళ్తారు. మిమ్మందరూ దేవుడే అంటారు. నిన్ను దైవానిగా చేసి నిరూపించింది మేమే కదా అన్నాడు ఆనందంతో. శ్యామ, నీకు సంపద పనికిరాదు, నీకు నేనిచ్చేది వేరొకటి అన్నారు. మరి శ్యామకేమిచ్చారని ఆలోచిస్తే మోక్ష సామ్రాజ్యాధికారిగా శ్యామను చేశారు బాబా. అంతకన్నా మిన్నేముంది? సిరిడీలో నిత్యం స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామం రామదాసి పారాయణం గావించేవాడు. కడుపు నొప్పిని సోనాముకు తెమ్మని అతనిని బజారుకు పంపారు. అతడు పారాయణ గావించిన విష్ణు సహస్రనామ గ్రంథాన్ని శ్యామాకిచ్చి, ఇది చాలా మహత్యం కలది, నాకు ఒకప్పుడు గుండెదడ వస్తే మారకం వస్తుందనుకున్నాను. దీనిని హృదయానికి హత్తుకునేసరికి భగవానుడే దిగివచ్చి మరణాన్ని తప్పించినట్లయింది. నీవు దీన్ని భావయుక్తముగా దినముకు ఒక నామమైనా చదువుకో, నీకెంతో మేలు చేస్తుందన్నారు బాబా. రామదాసి చాలా కోపం గలవాడు. నేను దొంగతనం చేశానని నాతో గొడవకు వస్తాడు, అందున నాకు సంస్కృతం రాదన్నాడు శ్యామ. బాబా గట్టిగా తీసుకునమని ఇచ్చారు. బజారు నుండి వచ్చిన రామదాసిని చూసి, నీ పుస్తకం శ్యామా దగ్గరుందేమి అన్నాడు అన్నాచించినేకర్. ఇంకా లేచాడు. రుద్ర రూపం దాల్చాడు రామదాసి. నీవు నాకు పుస్తకం ఇస్తావా, తల పొగలగట్టన అన్నాడు రామదాసి. నువ్వు రామభక్తుడువు, నీ మనస్సు ఇంకా కుదుట మాత్రం పడలేదు, అయినా ఈ గ్రంథమంతా నీకు కంఠస్థమే కదా. శ్యామా నీ సోదరుడే, నేనే దానిని అతనికిచ్చాను. శాంతముగా ఆలోచించు, పోతే పుస్తకాలు మరలా వస్తాయి, మనిషి వస్తాడా అన్నారు. ఇప్పుడు బాబా ఎవరికి ఏది ఇయ్యాలో వారికి అదే ఇస్తారనేది అర్థమైంది కదా. అదే భగవానుడైన బాబాలోనున్న మహాశక్తి. తన భక్తుడు ఎటువంటి దుర్గుణం దుస్సాంగత్య దుర్వ్యసనాల్లో ఉన్నా అటువంటి వారిని అమాంతముగా తన వైపుకు త్రిప్పుకునే దివ్యశక్తి బాబాకే ఉంది. అంతటి శక్తి మరెవరికీ లేదన్నాడు దాసగణుడు.